చెప్తున్నాక మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీలతో ప్రచారాన్ని పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొన్ని గంటల్లో ముగియుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రజానీకానికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తన విజయానికి ఎంతగానో దోహదపడతాయంటున్న నేలపూడి స్టాలిన్ బాబుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగరం మోగింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థి తమ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం తర్వాత అంత ప్రాతినిధ్యం ప్రాధాన్యం ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు స్టాలిన్ బాబు గారు. అయితే 2014 ఎన్నికలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఐదేళ్లలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, మరి ఇప్పుడు కనుక స్టాలిన్ బాబు గారు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేస్తారు, ఇప్పటి వరకు మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఆయన ఏ హామీ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు, రేపు 2019 ఎన్నికల్లో గెలిస్తే తను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తారా, ఒకసారి ఆయన మాటల్లో నడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టాలిన్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? చాలా చక్కగా జరుగుతుంది. ప్రజల్లో కూడా అపూర్వమైనటువంటి స్పందన ఉంది. మరి ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి పాలనని ఎవరైనా కోరుకుంటారని చెప్పి ప్రజలు నిరూపిస్తున్నారు. ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వారికి పట్టం కడతారని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో నిరూపిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం ఖాయం. మరి ఈ నియోజకవర్గంలో మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గ సమస్యలపై దృష్టి గత 4.5 సంవత్సరాలుగా మరి ఈ నియోజకవర్గంలో తిరుగుతూ మరి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాకు మరి నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఏవైతే మరి గత ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడానికి మరి కృషి చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రజలందరికీ కూడా మరి తెలియజేయటం జరిగింది. ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరి రాబోయే కాలంలో వీటి పరిష్కారానికి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అయిన మేము కూడా పరిష్కారం తీసుక కృషి చేస్తామని పార్టీ కానీ ప్రజలు కానీ అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. వారి నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయం, వారి నమ్మకాన్ని నిలబెడతాం. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో ఉన్నటువంటి నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2014 ఎన్నికల్లో పులపర్తి నారాయణమూర్తి గారు ఇక్కడ నుంచి గెలిచారు. అయితే ఈసారి ఆయన్ని కాదని మీకు అవకాశం ఇచ్చారు. అనుకున్నారా మీరు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ అవకాశాన్ని ఇవ్వడం పట్ల? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుచేతంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసే వ్యక్తికి అవకాశం ఇవ్వడం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నేనే ఉన్నానని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి ఎక్కడో ఉన్న నన్ను గుర్తించి మరి నేను చేస్తున్నటువంటి కృషిని కానీ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ నేను చేస్తున్నటువంటి సామాజిక సేవను కానీ ఆయన గుర్తించి ఆయన నాకు అవకాశం ఇవ్వడం నేను చాలా సంతోషంగాను ఆనందంగాను ఫీల్ అవుతాను. మరి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పటికీ నేను మరి వమ్ము చేయను, ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయను. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని మరి నిలబెడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే మీరు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సో ప్రతి ఒక్క సమస్య కూడా మీ దగ్గరకు వస్తుంది. ఎవరికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, అవి ఎవరికి అందాయి, ఎవరికి అందలేదు, అసలు ఈ నియోజకవర్గంలో ఇంకా ఏం అభివృద్ధి చెందాల్సి ఉంది, ఏం అభివృద్ధి కావాలి, అవన్నీ కూడా మీకే తెలుసు. సో ఎలా అనుకుంటున్నారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తి మరణించే వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మరి గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ అందే విధంగా చేయడానికి
మరి ఇప్పటికే అందుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో అందడానికి నేను కృషి చేస్తానని చెప్పి చెప్తూ, అంతేకాకుండా ముఖ్యంగా ఈ నియోజకవర్గం అంతా కూడా మరి కోనసీమ అంటే డెల్టా ప్రాంతం, మరి గోదావరి నదీపాయలైనటువంటి వశిష్ట వైనతేయ నదీపాయల సంగమంగా ఈ ప్రాంతం ఉంటుంది. దాని కారణంగా ఏదైతే మరి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నదీ కోత గురవుతూ ఉంది. మరి నియోజకవర్గం చుట్టూ కూడా మరి నదీ కోతలు పెద్ద సమస్యగా ఉంది. ఈ దీని కారణంగా వందలాది ఎకరాలు నీటి పాలవుతూ ఉన్నాయి. వాటిని రక్షించాల్సినటువంటి అవసరం, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి గ్రోయిన్ల నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం నా ఎన్నికల ప్రణాళికగా మరి మొదటి ప్రాధాన్యత అంశంగా నేను తీసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా లంక గ్రామాలు ఉన్నాయి, అనేక లంక గ్రామాలు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి 4 లంక గ్రామాలు, మరి ఊడిమూడి లంక తదితర 4 లంక గ్రామాలకి రవాణా సౌకర్యం లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి మరి శాశ్వత ప్రాతిపదికన ఒక బ్రిడ్జి త్వరితగతిని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వాటిని మరి త్వరలో ప్రారంభించి పూర్తి చేయడానికి మరి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి వరద సమయాల్లో కాజ్వేలు మునిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం శాశ్వత ప్రాతిపదికను చేపట్టాలి. వాటిని కూడా చేపట్టడానికి కృషి చేస్తానని చెప్తున్నాను. అంతేకాకుండా ఏవైతే మరి పేదలు ఒక కుటుంబంలో 3-4 కలిసి ఒకే ఇంట్లో సాలిచాలని ఇంట్లో నివసిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు పెద్ద సమస్యగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేయడానికి రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మరి ఎవరైతే రేషన్ కార్డుదారుడు ఉన్నాడో అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో భూమి వాల్యుబుల్ కాబట్టి మరి ఇక్కడ శ్మశాన వాటికలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలకి భూమి కేటాయింపు, మరి ముఖ్యంగా క్రిస్టియన్స్కి అయితే మరి స్థలం కంపల్సరీ కావాల్సి ఉంటుంది. మరి ప్రతి గ్రామంలో 68 గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉంటే ప్రతి గ్రామంలో కూడా మరి ఈ బరెల్ గ్రౌండ్స్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మరి కృషి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇంటర్నల్ రోడ్స్ కానీ మరి ఏవైతే ఇంతవరకు రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాలు, కాలనీలు కానీ గ్రామాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మరి వాటికి రోడ్లు నిర్మాణం కానీ, ముఖ్యంగా డ్రైన్ పరిస్థితులు కూడా చాలా చోట్ల ఇబ్బందిగా ఉన్నాయి. ఆ డ్రైన్లకు కూడా మరి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అయితే అమలాపురం తర్వాత అంత ప్రాధాన్యం ఉన్నది పి గన్నవరం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇళ్ల సమస్యలు కావచ్చు, లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అంటే బయట వరకు మాత్రమే బాగుంటుంది, లోపలికి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి పి గన్నవరంలో, ఎందుకు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు అంటే మీరేమంటారు? అభివృద్ధి చెందకపోవడం అనేది కాదు, కానీ అభివృద్ధి కొంతవరకు జరిగింది, కానీ ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కొన్ని చోట్ల ఇప్పటికే సీసీ రోడ్లు కానీ ఇతరత్ర ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి జరిగింది. దాన్ని మరింత మరి ఎక్కడెక్కడైతే ఇంకా జరగాల్సినటువంటివి ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి తక్షణమే మరి నిధులు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ఏ నిధులకు ఇబ్బంది లేకుండా మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరి అభివృద్ధి విషయంలో ఏ విధమైన లోపం లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ముందుంటారు. మరి వారిని ఒప్పించి మరి ఇక్కడ నిధులు తెచ్చుకోవడంలో మరి మా పాత్ర ఎంతైనా ఉంటుంది. అది భవిష్యత్తులో ఆ నిధుల కొరత లేకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే స్టాలిన్ బాబు అంటే చాలా సౌమ్యుడిగా ఉంటారు అని అంటూ ఉంటారు, అంటే రాజకీయాల్లో అంత సౌమ్యత్వం పనికొస్తుందని మీరు అంటారు, అండ్ మరోవైపు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కాబట్టి స్టాలిన్ బాబు గారికి ఓటు వేయాలంటే ఏం చూసి ఓటు వేయాలి, మీరు ఏ హామీ ఇస్తారు?
ఖచ్చితంగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను విద్యార్థికుడిగా ఎంసీఏ చేసి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ తర్వాత నాకు ఒక ఈ సోషల్ వర్క్ చేయాలి అని చెప్పి ఆలోచనతో ఎంఏ సోషియాలజీ కూడా నా ఇంట్రెస్ట్ కొద్దీ చేసి మరి ఇప్పుడు ప్రజలకి ఏదో చేయాలి, సేవ చేయాలి అనే దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం నాకు కొత్త కాదు, నేను ఇక్కడ పుట్టింది ఇక్కడే. మరి ఈ రకంగా ఏంటంటే ఒక విజన్ తోటి మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని నాకు పూర్తిగా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు బాగా తెలుసు. అంతేకాకుండా మరి ఏ రకంగా డెవలప్ చేస్తే మరి నియోజకవర్గం త్వరితగతిని అభివృద్ధి చెందుతుంది, మరి డిపార్ట్మెంట్ వైజ్ ఎలా నిధులు తెచ్చుకోవాలి, డిపార్ట్మెంట్ వైజ్ నుంచి ఎలా మన ప్రపోజల్ మూవ్ చేయాలి అనే వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్ళాలి, మరి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి అనే దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. సౌమ్యుడిగా ఉండడం ద్వారా మాత్రమే నేను ఇవన్నీ సాధించగలనని చెప్పి, ఎందుకంటే రాజకీయాల్లో మరి డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటాయి, అందరినీ కూడా ఒప్పించగలిగేది మన వ్యక్తిగతంగా మనం, ముఖ్యంగా మనం ఎంతవరకు ఓపికగా సౌమ్యంగా ఉండగలమో దాన్ని బట్టే మన పాలనా విధానం కానీ మనం ముందుకు వెళ్ళడం కానీ మన అది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీరు ఇక్కడ కనుక చూస్తే 2014 ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చింది వైసీపీ, ఈసారి ఆ పోటీ ఉంటుందనుకోవచ్చా? ఇక్కడ అంత పోటీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ హవా గాలి నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఒక లబ్ధిదారుడు, ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి దాదాపుగా నేనైతే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఆ రకంగా తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయరు. ఎవరైతే మనకి కృతజ్ఞత చూపించుకోవడంలో తెలుగు ప్రజలు ముందుంటారు. ఆ రకంగా మరి ఎవరైతే మనకి ఈ లబ్ధి చేకూర్చారో, ఎవరైతే ఈ అభివృద్ధి చేస్తున్నారు అనే దాని మీద పూర్తి క్లారిటీతో ప్రజలు ఉన్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ రకంగా మరి ఈ పోటీ అనేది ఏ రకంగానూ కూడా నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతేకాకుండా సామాజిక వర్గాల వారీగా కూడా మరి జనసేన ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా మరి పక్కాగా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏ విధంగానూ కూడా దానికి అవకాశం కానీ తావు కానీ ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీకి గట్టిగా నిలబడి పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఇంతకుముందు కొంత ఎక్కువగా మా ఎస్సీ వర్గాల నుంచి మద్దతు ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్సీల్లో కూడా పూర్తి స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం కారణంగా వారు కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి కాపుల్లో కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, లేకపోతే బీసీల్లో కూడా అన్ని వర్గాలకి మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఈ రకంగా మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కృషి కారణంగా మరి మాకు పెద్దగా పోటీ ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మేము చూసిన ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా టీడీపీకి 150 సీట్లకు పైగా వస్తాయని చెప్పేసి టీడీపీ నేతలు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 150 సీట్లకు పైగా వస్తాయని అంత ధీమాగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ ఎన్నికల్లో టీడీపీ మెయిన్ ఎజెండా ఏంటి? ఇదే నేను ఇప్పుడు చెప్పిందే ప్రధాన కారణం. ఎంచేతంటే ప్రజలు విశ్వసిస్తున్నారు తెలుగుదేశం పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీయే తిరిగి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు మాత్రమే తిరిగి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు, చంద్రబాబు నాయుడు మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయగలరు, చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ సంక్షేమ లబ్ధిని చేకూర్చగలరు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ పెన్షన్లని ఇవ్వగలరు, లేకపోతే చంద్రన్న బీమా ఇవ్వగలరు, చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వగలరు, చంద్రన్న విదేశీ విద్యా పథకం ఇవ్వగలరు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా
మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు లేకపోతే ఇవేమీ జరగవు అనేటువంటి దృక్పథంతో ప్రజలున్నారు. అది ఖచ్చితంగా మరి 150 సీట్లు దాటి తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే మరి ఫైనల్గా మీరు ఈ నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇచ్చి ముందుకు వెళుతున్నారో, రేపు కనుక మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే ఖచ్చితంగా ఆ హామీ నెరవేరుస్తారా? ప్రజలకు ఏం చెప్తారు మీరు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు? ఖచ్చితంగా ప్రజలు ఆశిస్తున్నట్టు, ప్రజలు విశ్వసిస్తున్నట్టు ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి మరి ఈ జిల్లాలో కేవలం 2 సీట్లు మార్చడం జరిగింది. ఆ 2 సీట్లలో మాది ఒక సీటు. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మరి నాకు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ అవకాశం కల్పించారు. నా పనితీరు, గతంలో ఉన్నటువంటి నా పనితీరుని ఆయన గుర్తించి భవిష్యత్తులో మరి ఇదే పనితీరుతో మరి తెలుగుదేశం పార్టీకి కానీ మరి అక్కడ ఇక్కడ ప్రజలకు కానీ మంచి పేరు తీసుకొస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు ఆశించారు. ఆ ఆశల్ని, ఆకాంక్షల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇక్కడ ప్రజల యొక్క మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ ప్రాంత అవసరాలు, ఈ ప్రాంత ఏ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి భవిష్యత్తులో ఖచ్చితంగా తీర్చిదిద్ది మరి ఈ నియోజకవర్గాన్ని మా జిల్లాలో ఒక మోడల్ నియోజకవర్గంగా మరి ఎవరైనా మరి పీ గన్నవరం వెళ్ళి అక్కడ అభివృద్ధిని చూడండి, ఆ రకంగా చెయ్యండి అనేటువంటి అవసరాన్ని అటువంటి పరిస్థితిని కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్, ఇంకో విషయం, మీరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు అండ్ అలానే 2019 ఎన్నికల్లో చాలామంది యూత్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా కీలకం యూత్ అండ్ మరోవైపు కూడా నిరుద్యోగ ఈ యూత్కి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వస్తుంది. సో ఎలా వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? యూత్ అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీని చూడండి, ఆయన అభివృద్ధిని చూడండి, మరి ఇది రాబోయే కాలంలో మీకు మరి ఉద్యోగ అవకాశాలను, మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పించడం, మెరుగైన శిక్షణ ఇవ్వడం, మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి యొక్క ఆర్థికాభివృద్ధి, కుటుంబ ఆర్థికాభివృద్ధి, వారి యొక్క జీవనోపాధి ఇవన్నీ కల్పించడమే కాకుండా మరి ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా వారికి ఉద్యోగాలు లేకపోతే మరి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, ఈ రకంగా మరి యువత ఎప్పుడూ కూడా మరి రాబోయే తరాన్ని, రాబోయే కాలాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. అందుకని యువత అంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. యువత మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ నియోజకవర్గ భవిష్యత్తుని, మరి భవిష్యత్తు యొక్క, భవిష్యత్తు తరాల యొక్క మరి దిశానిర్దేశాన్ని నిర్దేశించాల్సినటువంటి మరి మీరంతా కూడా, యువత అంతా కూడా మరి ఈ విషయాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు అనుకున్నట్టు ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలి. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరగలేదు అని వెల్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు విజయం సాధించి అభివృద్ధి చేయాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, తప్పకుండా ఈ నియోజకవర్గంలో స్టాలిన్ బాబుదే విజయం. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఈ బాధ్యత నా మీద పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించి ఆయనకి ఇస్తానని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రతి ఒక్కళ్ళు కూడా, యూత్ అందరూ కూడా రేపు తమ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే యూత్ అందరూ అధినేత చంద్రబాబును గెలిపించాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది కూడా ఆయన వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 2014 నుంచి 2019 వరకు కూడా నిధులు లేకపోయినప్పటికీ ఏపీని అగ్రగామిలో నిలబెట్టినటువంటి ముఖ్య వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి తప్పకుండా 2019 ఎన్నికల్లో కూడా ఆయనే కావాలని కోరుకుంటూ ఉంటారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కూడా మరోసారి అధినేత చంద్రబాబే టీడీపీ నిలబెట్టి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ఏపీని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని చెప్పేసి స్టాలిన్ బాబు గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.